గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి మనకు తెలియచేయడానికి మనతో పాటు 49 డాక్టర్ ఫాసిల్ గారు ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ముందుగా చెప్పండి, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఐవీఎఫ్ అని ఎక్కువగా వింటున్నాం కదా, సో అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? మీ దగ్గరికి ఒకసారి కపుల్ వచ్చినప్పుడు ఎవరికి అంటే ఏ కేసులో మీరు ఐవీఎఫ్ రిఫర్ చేస్తారు వాళ్ళకి కపుల్? సో జనరలీ మనకి ఇన్ఫర్టిలిటీ అంటే 1 ఇయర్ నుంచి కూడా ఒక కపుల్ ట్రై చేస్తూ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదంటే వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్స్, వితౌట్ ఎనీ మెడిసిన్స్ వాళ్ళు ట్రై చేస్తూ న్యాచురల్లీ, ఈవెన్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇఫ్ దే డోంట్ గెట్ ప్రెగ్నెన్సీ ఇట్ ఇస్ కాల్డ్ అస్ ఇన్ఫర్టిలిటీ. అది 30 to 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి. ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 35 ఇయర్స్, సపోజ్ అ లేడీస్ ఏజ్ ఇస్ మోర్ దెన్ 35 ఇయర్స్ అనుకోండి, దెన్ ఇఫ్ షీఈస్ కన్సీవింగ్ ఇఫ్ షీఈస్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఫర్ 6 మంత్స్, even then if she is not getting pregnancy then it is called as infertility. So as the age progresses criteria anedi tagipothund anamata because eggs avanni kuda tagipothayi. So coming back to IVF, what is IVF? In vitro fertilization antam anamata. So what happens, normally oka pregnancy avvalante oka sperm, oka egg and oka manchi garbhasanchi and tubes. Tubes endante they catch the ovum annattu. సో ఈ క్యాచ్ చేసిన ఓవం స్పర్మ్తో మీట్ అయితే దెన్ అ కన్సెప్షన్ హ్యాపెన్స్. సో అది 5 or 6 డేస్ తర్వాత ఇట్ విల్ కమ్ టు యూట్రస్ అనమాట. సో దట్ ఈస్ హౌ ప్రెగ్నెన్సీ అటాచ్ అయ్యి అది గ్రో అవుతుంది, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. బట్ మనం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఏంటంటే టెస్ట్ ట్యూబ్స్లో ఏదైతే అవుతుందో, ద స్పర్మ్ అండ్ ఊసైట్ ఏదైతే కలుస్తుందో అది మనం బయట, యునో, సేమ్ ఎన్వైరన్మెంట్, సేమ్ ఫ్లూయిడ్స్, సేమ్ టెంపరేచర్తో ఒక ఎగ్ ఇంకా స్పర్మ్ని కలిపి ఫర్టిలైజేషన్ చేసి ఒక పిండం, ఒక ఎంబ్రియో తయారు చేస్తామన్నమాట. ఆ ఎంబ్రియో తయారు చేసిన డే 3 or డే 5కి వి ట్రాన్స్ఫర్ ఇట్ టు ద యూట్రస్. సో అప్పటి వరకు అదంతా బయట. సో ఆఫ్టర్ వన్స్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఇట్ ఈస్ లైక్ ఎనీ నార్మల్ ప్రెగ్నెన్సీ, అది వెళ్ళి అతుక్కోవాలన్నమాట. సో యునో వన్స్ ఇట్ గెట్స్ అటాచ్డ్ సో దెన్ దట్ ఈస్ హౌ ప్రెగ్నెన్సీ హ్యాపెన్స్. So that is IVF anamata. So it's not like test tube baby ante edo test tube lo baby grow avadam, no, it's not like that. So whatever is happening in the tube we are doing it outside and keeping back to the uterus. Okay, call iskundam. Hello. Hello. Ah cheppandi Kamala Kar garu, mee doubt ento adigandi. My marriage ayipoyi 1.5 years ayyindandi. Okay, adhi santanam doctor ni kalchamandi ikkada jeevithallo. హలో చెప్పండి. కలిస్తే చిన్న నీటి బుగ్గలైనా అని చెప్పారు. ఓకే, దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా, దాని గురించి ఏం చేయాలని అడుగుదామని. యా, సో నీటి బుడగలంటే పిసిఓడి అని చెప్పుంటారండి. సో దాని మెయిన్ ఏంటంటే నార్మల్లీ ఒక లేడీలో ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయిన టైంలో మీట్ అయితే స్పర్మ్ అది ఎగ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ ఎగ్ రిలీజ్ అయిందా లేదా అన్నది మనకి ఎవ్రీ మంత్ నెలసరి కరెక్ట్గా అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓవ్యులేషన్ అనేది అవుతున్నట్టు. సో అది ఈ పీసీఓడిలో ఏమవుతుందంటే నెలసరి అనేది కరెక్ట్గా అవ్వదు. సో ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవ్వదు అన్నమాట. సో దానివల్ల ప్రాబ్లం రావడం వల్ల కన్సెప్షన్ ఛాన్సెస్ తగ్గుతాయి. సో పీసీఓడి అనేది ఇన్ఫర్టిలిటీ కాదు, ఇట్స్ జస్ట్ సబ్ఫర్టిలిటీ అనమాట. సో వాట్ హ్యాపెన్స్, ఒక లేడీకి ఛాన్స్ తగ్గినప్పుడు మనం అది రెగ్యులరైజ్ చేయడానికి ట్రై చేయాలి. వీ కెన్ గివ్ మెడిసిన్స్, తర్వాత వీ కెన్ గివ్ సమ్ ఇంజెక్షన్స్. కొంతమందికి ఏంటంటే ఎల్హెచ్ ఒక ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ అండ్ అది ఏంటంటే చాలా ఎక్కువగా పెరిగిపోతుంది పీసీఓడిలో. సో పీసీఓడిలో ఇది పెరిగిపోవడం వల్ల సమ్ టైమ్స్ యూ మైట్ నీడ్ అ స్మాల్ సర్జికల్ కరెక్షన్ అనమాట, డ్రిల్లింగ్ అంటారు. సో ఈ 3 కేటగిరీస్ తను ఎక్కడ ఫిట్ అవుతుందో చూసుకొని డెఫినెట్లీ మీరు బేబీ కోసం ప్లాన్ చేయొచ్చండి. పీసీఓడి ఈజ్ నాట్ అట్ ఆల్ అ బిగ్ థింగ్ అండ్ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి దాంట్లో, చాలా యూనో రీసెర్చ్ అయింది అండ్ చాలా చాలా గుడ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో మీరు భయపడని అవసరం లేదు. ఇంకా మీ స్పర్మ్ అనాలసిస్ కూడా చేయించుకోవాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐవీఎఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని డేస్లో వాళ్ళకి రిజల్ట్స్ ఉంటుంది అండ్ సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది ఐవీఎఫ్లో? ఓకే, గుడ్ క్వశ్చన్. సో యాక్చువల్లీ ఐవీఎఫ్ ఇంటర్నేషనలీ ఎనీ పర్సంటేజ్ ఇస్
50 to 55%. Yeah, so you might take UK, Dubai, US, anywhere it's 50 to 55%. Okay, and manaki oka IVF chesin tarvata 15 days tarvata beta HCG anedi okati chestam anamata. Beta HCG is a hormone which is produced during pregnancy. Ante a pindam eppudaithe elli uterus ki attach avutundo then the some hormones are released. So our release in hormone ni beta HCG antam anamata. So that beta HCG blood lo perugutunda ledha chudali. So if it's more than 100 then it's confirmatory anamata. After 15 days we do it. So sometimes some people might take another, you know, kontamandi first lo koncham takku vachi koncham medicines ichin tarvata perige chances kuda untai, but it's a rare condition. But mostly we do the beta HCG after 15 days of embryo transfer. Appindam tayaraina pindanni pettesam kada uterus lo embryo ni, dani tarvata 15 days ki we check what is beta HCG, and then our level more than 100 unte that means it is successful. ఓకే డాక్టర్, ఇప్పుడు అంటే మాక్సిమం ఎన్ని సైకిల్స్ చేయించుకోవచ్చు ఒక కపుల్, అండ్ అది పెయిన్ఫుల్ ప్రొసీజరా లేకపోతే పెయిన్లెస్? యా, సో మాక్సిమం అంటే అండి దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్ యాక్చువల్లీ, బట్ బికాస్ ఇట్స్ అ కాస్ట్లీ ట్రీట్మెంట్ యునో పీపుల్ అండ్ చాలా ఎమోషనల్, డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ అంటే ఇట్ ఇస్ సంథింగ్ వెరీ పర్సనల్ అండ్ వెరీ యునో ఎమోషనల్ టు ద ఫ్యామిలీ. సో ఒక్కసారి 2 times 3 times you know, maximum 3 or 4 kaadu UK lo atlaithe they do it even for 8 times, because for them government sponsors IVF anedi government gives them. So manaki entante because of the financial constraints we try it like 3 or 4 times maximum, but you can depends upon the couple ante ekkada manam ellamo wrong, what is the thing that we can do better an cheppi we can see, and there is no, actually there is no inne cycles cheyachu ani oka rule aithe ledu ikkada. Second thing is IVF ante embryo transfer anedi it's very painless, ante adi entante it's just like we put with a small adi thin straw laga untadi andulo embryos untai anamata, those embryos we transfer it into the uterus, uterus lo transfer chesin tarvata we just come out like that. సో దానికి ఎనస్థీషియా కాదు కదా, ఈవెన్ టాబ్లెట్ ఈస్ ఆల్సో నాట్ నెసెసరీ, ఇట్స్ అ పెయిన్లెస్ ప్రొసీజర్. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తేమా. నాకు పెళ్ళైన తర్వాత ఒక 4 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే, కాకపోతే ఇది బీపీ ఎక్కువ అయిందని టాబ్లెట్ ఇస్తున్నారు. ఓకే, ఎన్నైనా తిను అన్నారు, తినిన తర్వాత డెలివరీ డేట్ లో బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఓకే ఓకే, సారీ. కానీ నార్మల్ చేసి తీసినారు బిడ్డనేమో. ఓకే, మళ్ళీ 1 ఇయర్ వద్దు అన్నారు. ఇప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది, ఇంతవరకు స్టాప్ కాలేదు. ఓకే, ప్రెగ్నెన్సీ రాలేదా నాచురల్ గా? రాలేదు మేడం, రాలేదు. ఓకే ఓకే, డాక్టర్ చూపిస్తే అన్ని బాగుంది అంటారు. ఓకేమా, సో మీకు ఇప్పుడు బీపీ నార్మల్ గానే ఉందా? ఏ మేడం, బీపీ నార్మల్ గా ఉందా? ఇప్పుడు నార్మల్ గా ఉందా మీకు? ఇప్పుడు నార్మల్ ఉంది మేడం, అన్ని బానే ఉంది చెక్ చేస్తే. ఓకే, అయితే ఏమి ప్రాబ్లం లేదన్నారు, 2 ఇయర్స్ అయితే ఉంది. అవునా, సో మీరు ఏం చేయాలంటే కొన్ని హార్మోన్ టెస్ట్స్ ఉంటాయన్నమాట. సో పీరియడ్ వచ్చిన 2 రోజు కొన్ని హార్మోన్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొజెస్ట్రాన్, ఈ హార్మోన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, అవన్నీ కలిపితేనే మనకి ఒక మంచి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మీ హస్బెండ్ స్పెర్మ్ అనాలిసిస్, అంటే కణాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అవి కూడా ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. చేయించుకొని వీటిలో ఎక్కడైనా నార్మల్గా ఉన్నాయా లేకపోతే అబ్నార్మల్గా ఉన్నాయా చూసి మనం డయాగ్నోసిస్ చేస్తే మనకి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ప్రొసీజర్ అనేది ఇట్ విల్ బి ఈజియర్ అన్నమాట. సో మీరు వెంటనే వెళ్ళి ఒక స్కాన్, కొన్ని థైరాయిడ్ కొన్ని హార్మోన్ టెస్ట్స్ ఇవి చేయించుకోండి, ప్లస్ మీ హస్బెండ్ స్పెర్మ్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో హలో, చెప్పండి మాధురి గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. చెప్పండి అమ్మా.
గర్భసంచిలో పొర ఉంది అని చెప్పారా? పల్చగా ఉందని చెప్పారు. ఓకే, ముందు మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చాయా? టీబీ అలాంటివి ఏమైనా వచ్చాయా? అలాంటివి ఏం లేదు మేడం. ఏం రాలేదు. సో అది ఓకే. సో లైనింగ్ అనేది పెరగట్లేదు. ఓకే, లైనింగ్ రావట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మ, ఒక టీబీ ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు. ప్లస్ కొంతమందికి ఏంటంటే పూర్ ఒవేరియన్ రిజర్వ్ అనమాట, అంటే ఓవరీస్ అనేవి తగ్గిపోతాయి. సో దానివల్ల ఓవరీస్లో ఎగ్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. సో దానివల్ల కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ రీజన్స్ వల్ల పొర అనేది పెరగకపోవచ్చు. మీరు ఒకసారి ఎందుకైనా మంచిది, ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని ఒక టెస్ట్ చేయించుకోండి. తర్వాత టీబీ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే ఈ గర్భసంచిలో వచ్చే టీబీకి ప్రాబ్లం ఏంటంటే దానికి సైన్స్ సింప్టమ్స్ ఏమీ ఉండవు. కొంచెం డిశ్చార్జ్లా వస్తుంది, కొంచెం పొట్టలో నొప్పిలా వస్తుంది, కానీ దానికి ఇట్లా మన చెస్ట్లో వస్తే టీబీ కాఫ్ అట్లా ఏమీ ఉండవు అన్నమాట. కానీ అది లోపల నుంచి తినేస్తూ ఉంటుంది గర్భసంచి పొరని. సో మీరు అది ఒకసారి టీబీ టెస్ట్ చేయించుకోవాలమ్మా. ప్లస్ మీరేంటంటే హార్మోన్ టెస్ట్స్ కొన్ని చేయించుకోవాలి, ఏఎంహెచ్ ఎట్లా ఉంది చూసుకోవాలి. మీ వయసు ఒకటి నేను అడగలేదు. సో ఇవన్నీ చేయించుకోవాలి. ప్లస్ మీ హస్బెండ్ కూడా స్పర్మ్ అనాలిసిస్ అనేది చేయించుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి. నీర్జ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, మాకు అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే, హలో. ఒక పెళ్ళైన సంవత్సరము ఒక బాబు పుట్టింది సంవత్సరానికి. ఓకే, ఇప్పుడు 8 ఇయర్స్ తనకి, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు మాకు. ఓకే ఓకే. సో మీరు ఏమైనా ట్రీట్మెంట్ లాగా ఏమైనా చేయించుకున్నారా? ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా ఈ సమస్య గురించి? లేదు మేడం, ఇది అయిపోయి వచ్చాను చూసినాం, కానీ అయిపోలేదు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కావచ్చు. యా, సో మీరు ఏం చేయాలంటే అమ్మ, ట్యూబ్ టెస్ట్ అనేది ఒక పరీక్ష ఉంటుంది, హెచ్ఎస్డి అని. అది ఏంటంటే ట్యూబ్స్ క్లియర్గా ఉన్నాయా లేదా చూస్తామన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే ట్యూబ్స్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. అంటే ఫస్ట్ టైం వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ, సెకండ్ టైం ఒక్కొక్కసారి ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం, దాంట్లో ఏదైనా చేరిపోవడం, ఇన్ఫెక్షన్స్ అట్లా రావడం ఉంటుంది అన్నమాట. సో మీరు హెచ్ఎస్డి అని ఒక పరీక్ష ఉంటుంది, అది ఒకసారి చేయించుకోండి. తర్వాత స్కాన్లో ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఎగ్స్ అని అంటే 8 ఇయర్స్ అంటే ఇట్స్ అ లాంగ్ టైం కదా. డెఫినెట్లీ ఇప్పటికీ అయ్యేది ఉంటే ఇప్పటికి అలా అయిపోవాలి. నెక్స్ట్ మీ హస్బెండ్ స్పర్మ్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి, కొన్ని హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి. ఇవన్నీ చేయించుకొని ప్రాబ్లం ఎక్కడుంది చూసుకుంటే మనకు సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి భాష గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం, చెప్పండి. చెప్పండి అమ్మా. మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం. అనంతపురం మేడం. ఓకే, కౌంట్స్ తక్కువ ఉన్నాయండి మేడం. సరం కౌంట్స్ ఎంత ఉన్నాయండి? 8.8 మిల్లీ అన్నారు మేడం. 8 8 మేడం. 8. ఓకే ఓకే. మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అండి మేడం. 6 ఇయర్స్ అయింది. మీ వైఫ్ కి అన్ని నార్మల్ గా ఉన్నాయని చెప్పారా? నెలసరి అంతా కరెక్ట్ గా అవుతుంది, ఫాలిక్యులర్ చేస్తే ఎగ్ అంతా రిలీజ్ అవుతుంది, అదంతా చెప్పారు కదా. ఓకే గుడ్. సో 8 మిలియన్ అంటే అండి, ఇట్ ఈస్ నాట్ వెరీ సివియర్, యునో. ఒక డబ్ల్యూహెచ్ఓ క్రైటీరియా అని ఉంటుంది ఒకటి, అందులో ఏంటంటే 15 మిలియన్ ఇస్ మినిమమ్, 15 to 10 ఇస్ మైల్డ్, 10 to 5 ఇస్ మోడరేట్, అండ్ లెస్ దాన్ 5 మిలియన్ ఉంటే అది సివియర్ ఆలిగో, ఆలిగోస్పర్మియా అంటాం అన్నమాట దాన్ని. కౌంట్స్ అనేవి చాలా తగ్గిపోతాయి కణాలు. సో లెస్ దాన్ 5 మిలియన్ యూనో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ సజెస్ట్ దెమ్ టు గో టు ఐవీఎఫ్. బట్ మీరు 8 మిలియన్ అని చెప్పారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ వెరీ బ్యాడ్. ఓకే, సో మీరేంటంటే ఐయుఐ అనే పద్ధతి ఉంటుంది
మీకు తెలిసే ఉంటుంది. ఐయు అంటే మీ మంచి కణాలు తీసుకొని ఒక లేడీ యూట్రస్లో కరెక్ట్ టైంకి పెడతారనమాట, అంటే ఎగ్ డెవలప్ అయ్యే టైంకి. సో ఆ ఎగ్ ఏదైతే ఉందో రిలీజ్ అయ్యి ఈ స్పర్మ్స్ని అంటే రెండు కణాలని ఇంకా ఎగ్స్ని దగ్గరగా తెస్తున్నాం మనం. సో అప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అనే ఛాన్సెస్, అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేసుకుంటే ఇది 2 to 3 times బెటర్ రిజల్ట్ వస్తుంది అనమాట. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్యూబ్స్ పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్. ఐయుఐ క్రైటీరియా ఏంటంటే ట్యూబ్స్ హ్యావ్ టు బి పేటెంట్, ఇఫ్ నాట్ బోత్ ద ట్యూబ్స్ అట్లీస్ట్ వన్ ట్యూబ్ హ్యాస్ టు బి పేటెంట్. సో ఒక ట్యూబ్ ఎలా ఉంది చూసుకొని, ఐ మీన్ బోత్ ద ట్యూబ్స్ ఎలా ఉన్నాయి చూసుకొని దెన్ యూ కెన్ గో ఫర్ ఐయుఐ. ఇట్స్ అ స్మాల్ ప్రొసీజర్, ఎకనామికల్ అండ్ మంచి ప్రొసీజర్ అది, అది ట్రై చేయొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో మేడం. చెప్పండి జులేఖ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మా మ్యారేజ్ 6 years అవుతుంది మేడం. ఓకే, అంటే ఇప్పటిదాకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే, అంటే చేయించుకున్నాము, అన్ని టెస్ట్లు చేయించాము మేడం, ఎల్ఎస్సీ చేయించాము, ఎల్ఎస్ఎస్ఎస్ హార్మోన్ అన్ని చేయించాము. ఓకే, అయితే ఏఎంఎస్ హార్మోన్ 1.08 ఉంది మేడం. ఓకే, తక్కువగా ఉంది. ఓకే, అయితే దాని వల్ల ఏంటి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా ఏంటి? ఓకే, సో యాక్చువల్ మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? 31 ఇయర్స్. ఓకే అమ్మ, యాక్చువల్గా అయితే ఏఎంహెచ్ హార్మోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ అనమాట. అంటే ఎగ్జ్ క్వాలిటీ ఎలా ఉంది, అంటే ఒక ఒక ఫీమేల్ ప్రెగ్నెన్సీ అవ్వాలంటే తన ఎగ్జ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కదా. సో దాని క్వాలిటీ అనేది ఎలా ఉంది, దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ, దాన్ని బట్టి సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఏఎంహెచ్ లాస్ట్ క్రైటీరియా ఇస్ 1.5 కంటే చాలా తక్కువగా ఉంటే మాత్రం ఇట్ ఈస్ అ లిటిల్ డిఫికల్ట్. ఐ ఓన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈస్ అ లిటిల్ డిఫికల్ట్ టు కన్సీవ్ న్యాచురలీ. సో యూ బెటర్ గో ఫర్ ఐవీఎఫ్, ఎందుకంటే మీకు బాడీలో ఎగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి, ప్లస్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. 31 ఇయర్స్ వాళ్ళకి మోస్ట్లీ ఇట్ హ్యాస్ టు బి సమ్వేర్ బిట్వీన్ యూనో 3 to 4 ఏఎంహెచ్ అనేది. సో 3 to 6 ఇస్ ద నార్మల్ కౌంట్, ఎనీథింగ్ లెస్ దాన్ 2 ఈజ్ లెస్, అండ్ లెస్ దాన్ 1.5 అంటే చాలా తగ్గిపోయినట్టు అనమాట క్వాలిటీ అనేది, క్వాలిటీ ఆఫ్ ఎగ్స్. సో ఆ క్వాలిటీ ఇంకా అసలు జీరో అయిపోయే దానికి ముందు మీరు కొన్ని యూనో యూ షుడ్ గో ఫర్ ఐవీఎఫ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రైటీరియాస్ అనమాట ఫర్ ఐవీఎఫ్. ఓకే డాక్టర్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇక్సి అని కూడా వింటున్నాం కదా, ఇక్సి అంటే ఏంటి, ఆ ప్రొసీజర్ ఎవరికి చేస్తారు అండ్ ఎలా ఉంటుంది? యా, సో ఐవీఎఫ్ అంటే ఏంటో చెప్పాను కదా నేను. సో దట్ ఎంబ్రియో వి టేక్ అండ్ సో నార్మల్గా ఎట్లా అంటే మనం ఒక ఎగ్ని తీసుకున్న తర్వాత పెట్రీ డిషెస్లా ఉంటాయి అన్నమాట. సో వి రెగ్యులేట్ ద టెంపరేచర్ ఎవ్రీథింగ్, అందులో ఫ్లూయిడ్స్ ఎలా అంటే బాడీ ఫ్లూయిడ్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి అన్నమాట. సో వి పుట్ ఆల్ దాట్ అండ్ what we do for one egg we put like 25,000 sperms, so adi veli natural ga atuk, you know, natural ga one of the sperms will go and it will fertilize one of the eggs. Idi IVF. ICSI ante entante we have to manually ante oka 400 times magnified microscope kinda manam sperm ni inga egg ni kalputam. So that means definitely that fertilization anedi avutundi akkada. So we are not giving any chance anamata for any escape. So ive entante oka 2 to 3 times fail aina vallaki IVF and egg sperm quality chala takku unna like less than 2 million atla untadi. So vallaki kuda you know we take this procedure anamata and then ante manual ga maname we are not taking any chance. బికాస్ స్పర్మ్స్ తక్కువగా అయితే యూనో ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. సో వాట్ వీ డూ ఇస్ వీ పుట్ ఇట్ మాన్యువల్లీ అండ్ అండర్ ద మైక్రోస్కోప్ వీ సీ ఇట్ అండ్ మేక్ అన్ ఎంబ్రియో అనమాట. దట్ ఈస్ ఇక్సి. ఓకే కాల్. హలో, 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 చెప్పండి. సమయుల్లా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, మా భార్య 7 months వాసులు అవుతూనే ఉన్నాయి. ఓకే, చెప్పండి. అదే అదే మేడం, మా భార్యతో మాట్లాడండి. హలో,
హలో చెప్పండి. చెప్పండి. నాకు 7 నెలలు మేడం, పైన వంటలు అవుతున్నాయి మేడం. ఓకే. సో మీరు థైరాయిడ్ టెస్ట్స్ అవి ఏమైనా చేయించుకున్నారా? లేదు మేడం, నాకేమీ లేదు. అలా ఓకే. ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎప్పుడైనా చెక్ చేయించుకున్నారా? బ్లడ్ అదంతా నార్మల్గానే ఉందని చెప్పారా? నార్మల్ అని చెప్పారు, రక్తం లేదని చెప్పారు మేడం. ఓకే. సో కొంతమందికి ఏంటంటే హెరిడిటరీగా కూడా ఉంటుందమ్మా ఈ ప్రాబ్లమ్. సో మీరేంటంటే ఈ హార్మోనల్ ఇష్యూస్ ఏం లేకుండా రూల్ అవుట్ చేసేస్తే హెరిడిటరీగా కూడా కొంతమందికి ఉంటుంది, లైక్ మీ అక్కలకి మీ మదర్ వాళ్ళకి యూనో ఈ ప్రాబ్లం ఉండొచ్చు. సో హెరిడిటరీగా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. బట్ ఒకసారి ఏంటంటే థైరాయిడ్ ఇంకా కీటోన్స్ అని ఉంటాయి అన్నమాట. కీటోన్స్ అనేవి ఎక్కువ వామిటింగ్ అయితే పెరిగిపోతాయి. సో ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఒకసారి. మరీ ఎక్కువగా అవుతుంటే మాత్రం దే హ్యావ్ టు పుట్ యూ ఆన్ ఐవీ సెలైన్. ఓకే డాక్టర్. టీసా అంటే ఏంటి అండ్ ఏ కేసులో ఆ ప్రొసీజర్ని పెడతారు? యా, సో టీసా అంటే ఏంటంటే టెస్టిక్యులర్ ఆస్పిరేషన్ ఆఫ్ స్పర్మ్స్ అన్నమాట. సో ఏమవుతుందంటే కొంతమందికి యూనో ఆల్మోస్ట్ నిల్ అంటే లెస్ దాన్ 1 మిలియన్ ఉంటాయి. సో నార్మల్గా 15 to 20 మిలియన్ ఈస్ ద గుడ్ అమౌంట్. లెస్ దాన్ 1 మిలియన్ అంటే చాలా చాలా తక్కువ అనమాట. ఇట్స్ లైక్ సివియర్ అండ్ సివియర్ ఆలిగోస్పర్మియా. సో ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్పర్మ్స్ దే మైట్ నాట్ కమ్ అవుట్, అంటే ఎజాక్యులేట్ కూడా రాదు వాళ్ళకి బయటికి బికాస్ ఆఫ్ ద లెస్ స్పర్మ్స్. సో దానికి ఏం చేస్తామంటే ఒక డైరెక్ట్గా టెస్టిస్ నుంచి వి టేక్ అ నీడిల్ అండ్ వి డూ ద బయాప్సీ. వి టేక్ అ నీడిల్, వి డూ ద బయాప్సీ అండ్ దాంట్లో నుంచి డైరెక్ట్గా స్పర్మ్స్ వి టేక్ ఇట్ లైక్ ఇట్ ఈస్ లైక్ అ ట్యాంక్ అండ్ అ పైప్. ఇప్పుడు పైప్లో అబ్స్ట్రక్షన్ ఉంటే వి గో టు ద ట్యాంక్ అండ్ క్లియర్ ఇట్ అట్లా అనమాట. సో వి టేక్ స్పర్మ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద టెస్టిస్ ట్యాంక్. యా, సో టెస్టిస్ నుంచి తీసుకుంటే మనకు గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ వస్తాయి అండ్ దెన్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రొసీజర్ అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ రీసెంట్ అడ్వాన్స్డ్ అండ్ చాలామందికి ఏంటంటే లేడీస్కి బాగున్నా కూడా ఒక్కొక్కసారి స్పర్మ్ క్వాలిటీ వల్ల దానివల్ల తగ్గిపోతూ ఉంటుంది. సో దానికోసం అని దిస్ ఇస్ లైక్ ద మోస్ట్ రీసెంట్ అడ్వాన్స్ టెక్నిక్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి విజయ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ ఉన్నారు మేడం? నాకు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మా మేడం. నాకు ఇప్పటికి 5 ఇయర్స్ అయింది మేడం మ్యారేజ్ అయ్యి. అబార్షన్స్ అయినాయి. ఎన్ని ఇయర్స్ మా? 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్. 3 అబార్షన్స్. 3 అబార్షన్స్. ఓకే. సో మీరు ఒకటి 5 మంత్స్, ఒకటి 4th మంత్, ఒకటి 3rd మంత్ అండి. థర్డ్ మంత్ అంటే తీసేశారు. ఓకే, తీసేశారా? మీ అంటే డాక్టర్స్ చూసి బాగాలేదని తీసేశారు? హార్ట్ బీట్ లేదని తీసేశారు థర్డ్ ప్రెగ్నెన్సీ. ఓకే మా. 2 మాత్రం నార్మల్, ఒకటి ఏమో స్పాంటేనియస్ గా పోయింది, సెకండ్ ఏమో అంటే సర్కులైజేషన్ చేస్తా అని చేయలేదండి. ఓకే. మీది మేనరికం ఏమైనా ఉందామా? లేదండి. లేదు. సో మీరు జీన్స్ పరీక్షలు చేయించుకున్నారా మీ హస్బెండ్ది మీది జీన్స్ పరీక్ష? మేము ఇప్పుడు ఒక హాస్పిటల్లో కన్సల్ట్ అవుతున్నామండి. ఓకే. దాంట్లో ఏమి చెప్పలేదు, మామూలుగా చూసారు అంతా బాగానే ఉంది అన్నారు వాళ్ళు. ఓకే. సో క్యారియోటైపింగ్ అని ఒకటి ఉంటుంది, అంటే జీన్స్ పరీక్ష. సో మీ హస్బెండ్ది మీది జీన్స్ పరీక్ష చేసి అందులో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా చూస్తారు. సో ఇఫ్ నథింగ్ ఈస్ దేర్ దెన్ యూనో యూ బెటర్ ప్లాన్ ఫర్ ఇట్. ప్లస్ అది కాక ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి మనం. టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా తినేస్తాయన్నమాట పిండాన్ని. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే థ్రాంబోఫీలియాస్ అని వేరే ఉంటాయి ట్యాప్, అంటే పిండం తయారైన తర్వాత గడ్డ కట్టుకుపోయి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో అవి ఈ 3 or 4 టెస్ట్స్ ఉంటాయి. యూనో మీరు అవి చేయించుకొని డెఫినెట్లీ మీరు యూనో యూ కెన్ ప్లాన్ ఫర్ అ నెక్స్ట్ హెల్దీ ప్రెగ్నెన్సీ. ఫోలిక్ యాసిడ్ ఒకటి బాగా తీసుకోవాలి మా. మీరు ఫోలిక్ యాసిడ్ 5 mg టాబ్లెట్స్ ఎవ్రీడే రెగ్యులర్లీ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ న్యూట్రిషన్ ఇస్ ఇంపార్టెంట్. ప్లస్ ఈ టెస్ట్స్ అన్ని చేయించుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ముందు ఒక
ఒక అబార్షన్కి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మినిమం ఒక 3 మంత్స్ గ్యాప్ ఉండాలి. సో ఇంత లోపల మీరు యూనో బ్లడ్ టెస్ట్స్, ఇంకా ఈ హార్మోన్ టెస్ట్స్ ఇవి అండ్ ఇవన్నీ చేయించుకొని మీరు జాగ్రత్తగా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ ట్రై ఫర్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ్ళకి. గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ వి6 న్యూస్.